స్లోగన్ చేస్తే వత్తిలాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యత ఎన్నికుందాం. యుఎస్పీసీ అభ్యర్థి కొండలరెడ్డి గారిని ఎమ్మెల్సీగా, యుఎస్పీసీ అభ్యర్థి కొండలరెడ్డి గారిని ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విద్యా అభివృద్ధికి ఎమ్మెల్సీగా కొండలరెడ్డి గారిని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా కొండలరెడ్డి గారిని. నా పేరు చావా రవి. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటు మిత్రులు మైసా శ్రీనివాస్ గారు, టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అట్లాగే మా టిఎస్యుటిఎఫ్ టిపిటిఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్లు, అధ్యక్ష కార్యదర్శులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకి మార్చి 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 15 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పడినటువంటి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, టిఎస్యుటిఎఫ్, టిపిటిఎఫ్, డిటిఎఫ్, ఇంకా ఇతర ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఈరోజు కరీంనగర్ నియోజకవర్గం నుంచి టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండలరెడ్డి గారిని, నల్గొండ నియోజకవర్గం నుంచి టిఎస్యుటిఎఫ్ పూర్వ అధ్యక్షులు నర్సిరెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. మరి వీరిద్దరూ కూడా 35 ఏళ్ల కాలంగా ఉపాధ్యాయ ఉద్యమంలో సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు. నిజాయితీ నిబద్ధతతోటి ఉపాధ్యాయులకి సేవలు అందించినటువంటి వాళ్ళు. మరి రాష్ట్రంలో ఏ ఒక్క సంఘం ద్వారానో, ఏ ఒక్క ఎమ్మెల్సీ ద్వారానో సమస్యలు పరిష్కారం కావు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి, ఆ రకంగా ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఐక్యం చేసేదానికోసం ప్రయత్నం చేసి కలిసి వచ్చిన 15 సంఘాలతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీని ఏర్పాటు చేయడంలో ఈ ఇద్దరు నాయకులు కూడా కీలకంగా వ్యవహరించారు. మరి ఈరోజు ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీలోనూ చేరరు, ఏ రాజకీయ పార్టీ కండువాలు కప్పుకోరు, అధికార పార్టీకి అనుకూలంగా మారిపోరు అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు అందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకని సాధారణ ఉపాధ్యాయుల గొంతుని శాసనమండలిలో వినిపించేదానికోసం ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొండలరెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేము సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం చాలా ప్రమాదంలో ఉంది. ముఖ్యమంత్రి గారు KG-2 PG విద్య అని చెప్పి ఆ KG-2 PG పథకంలో భాగంగా గురుకులాలు పెట్టి, కులాల వారీగా గురుకులాలు పెట్టి అవే KG-2 PG విద్య అని చెప్తున్నారు. గురుకులాలు పెట్టడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మూతబడే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక వసౌకర్యాలు కల్పించకుండా కనీసం ఈ సంవత్సరం అయితే స్కూల్ గ్రాంట్స్ కూడా ఇంత మటుకి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రాథమిక పాఠశాలలో కేజీ తరగతులు పెట్టమన్నా, తరగతికి టీచర్ని ఇవ్వమన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాన్ని పట్టించుకునే విధంగా శాసనమండలిలో చర్చ పెట్టి విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి శాసనమండలి సభ్యులు మౌనమునులాగా ఈరోజు కూర్చుని ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి ఇవాళ ప్రభుత్వ విద్యారంగానికి చాలా నష్టం కలిగిస్తూ ఉంది. ఇంతేకాదు ఉపాధ్యాయ సమస్యల విషయంలో కూడా ఎన్నికలు వచ్చినప్పుడే పండితుల అప్గ్రేడేషన్ గుర్తొస్తుంది ఎమ్మెల్సీలకి, ఎన్నికలు వచ్చినప్పుడే 398 రూపీస్ స్పెషల్ టీచర్స్ నోషల్ ఇంక్రిమెంట్లు గుర్తొస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడే సర్వీస్ రూల్స్ గుర్తొస్తున్నాయి తప్ప వాస్తవంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం గత 6 ఏళ్ల కాలంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఏమాత్రం కృషి చేసినటువంటి సందర్భం లేదు. మరి వాళ్ళు ఏవైనా కొద్దో గొప్ప వచ్చినాయంటే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేదా ఇతర ఉపాధ్యాయ అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి JCTUగా ఏర్పాటు చేసిన ఉద్యమాల ఫలితంగానో,
లేకపోతే ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక పోరాటాల ద్వారానూ సమస్యలు పరిష్కారం చేసుకున్నా. ఇవాళ ఐక్యవేదికల నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాం కనుకనే మేము చెప్తా ఉన్నా ఇవాళ ఎన్నికలు లబ్ధి పొందుదామని చెప్పి పండితుల్ని మభ్యపెడుతూ పోస్టులు అప్గ్రేడ్ చేస్తున్నాం, మీ పోస్టులు మీకే ప్రమోషన్లు ఇస్తున్నామని చెప్పి మభ్యపెట్టి ఉత్తర్వులు తీసుకొచ్చారు. తీరా ఉత్తర్వులు వచ్చిన తర్వాత పండితులకు మోసం అర్థమైంది, పోస్టులు మాత్రమే అప్గ్రేడ్ అయింది తప్ప మాకు ప్రమోషన్లు రాలేదనేటువంటి విషయం. అందుకని ఇటువంటి సందర్భంలో ఈ మాయలు కుతంత్రాలని పక్కన పెట్టి నిజమైనటువంటి ఉపాధ్యాయ ప్రతినిధుల్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేయగలిగినటువంటి యుఎస్పిసి అభ్యర్థుల్ని ఎమ్మెల్సీలుగా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా విజ్ఞతతో నిర్ణయం తీసుకోండి, సంఘాలకు అతీతంగా మీ మనస్సాక్షికి అనుగుణంగా వ్యవహరించండి. ఈరోజు ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి దాసోహం చేయకుండా ఉండగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో కొండలరెడ్డి గారు. కాబట్టి కొండలరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా తీవ్రమైనటువంటి పెద్ద సమస్య. అటువంటి సిపిఎస్ విధానాన్ని శాసనసభలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు చాలా లాభదాయకమైంది, లక్షల్లో పెన్షన్ గ్రాట్యుటీ వస్తుందని చెప్పి చెప్తే ఒక్క ఎమ్మెల్సీ కూడా నోరు మీదకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు అటువంటి అబద్ధాలు మాట్లాడినప్పుడైనా ఖండించకపోతే మరి వాళ్ళ సిపిఎస్ ఉపాధ్యాయుల ఓట్లు ఏ రకంగా అడిగే నైతిక హక్కు మీకు ఉందని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సిపిఎస్ సమస్య మీద పోరాడాలన్నా, పండిట్లకు ప్రమోషన్లు రావాలన్నా, సర్వీస్ రూల్స్ రూపొంది ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు రావాలన్నా కూడా కొండలరెడ్డి గారు లాంటి నిజాయితీ పనులైనటువంటి అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైతే ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించే పోరాటాలన్నిటికీ మద్దతు లభిస్తుంది, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి తెలియజేస్తూ కొండలరెడ్డి గారి గెలుపులో టీఎస్యుటిఎఫ్ సంపూర్ణంగా ఇది టీఎస్యుటిఎఫ్ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించడానికి మా కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, అందరికీ నమస్కారం. మీ ద్వారా జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున ఒక అప్పీల్ చేయడానికి వచ్చాం. ఈ నెల 22న ఎన్నికలు జరగబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో పాత విధానాన్ని అవలంబిస్తూ గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, ఉన్న అభ్యర్థులు మళ్ళీ ఎన్నికల్లోకి వస్తున్నారు. గత 6 ఏళ్ళుగా వాళ్ళు ఉపాధ్యాయులకు ఒరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. పాలకవర్గాల కూడికం చేయడం తప్ప ఏ ఒక్క ఉపాధ్యాయ సమస్య పరిష్కరించిన సందర్భం లేదు. ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే శాసన మండలిలో కనీసం ప్రశ్నించిన సందర్భం కూడా ఏ ఒక్కటి లేదు. కేవలం పాలకవర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాల మీదనే చర్చా వేదికల్లో పాల్గొన్నారే తప్ప ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు 6 ఏళ్ళుగా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోతే ఏనాడు ఉపాధ్యాయుల తరఫున మాట్లాడిన సందర్భం లేదు. కాబట్టి మరొకసారి వీలంగా గెలిపిస్తే విద్యా అభివృద్ధి కాదు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావనేది ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కోరుతున్నాను. కేవలం ఎమ్మెల్సీ రెడ్డి, ఈ సమాజంలో అనేక వృత్తులు ఉన్నాయి, ఉపాధ్యాయులకు మాత్రమే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. మేధావులుగా, సామాజిక బాధ్యత కలిగే వ్యక్తులుగా, సమాజం మంచి చెడులు విశ్లేషించగల వ్యక్తులుగా పెద్దల సభకు ఉపాధ్యాయులు పంపే ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఉపాధ్యాయులకు కాదని పార్టీల ప్రతినిధులుగా, పార్టీలు ప్రోత్సహించే వ్యక్తులుగా, మద్దతు ఇచ్చే వ్యక్తులుగా ఈరోజు వచ్చి పాలకవర్గాల పంచాయతీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే విద్యకు తీరని నష్టం జరుగుతుంది, సమస్యల పరిష్కారం కావు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటుంది, అభివృద్ధి అంటుంది, అన్నిట్లో 1 అంటుంది, కానీ విద్యలో 1 ఉన్నప్పుడే అభివృద్ధి చెందినట్టుగా యునెస్కో గణాంకాలు చెప్తున్నాయి. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 26వ రాష్ట్రంగా కింద నుంచి 3వ స్థానంలో అక్షరాస్యతలో ఉన్నది. ఇది లిటరసీలో లో లిక్కల్లో టాప్ అని గణాంకాలు చెప్తున్నాయి. మరి ఎవరికి అభివృద్ధి చేసినట్టు? మొన్న ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,228.75 కోట్లు. ఇది పక్క రాష్ట్రం చూసుకుంటే తమిళనాడు 20,000 కోట్లు, ఆంధ్ర 24,000, మరి కర్ణాటక 20,000 కోట్లు కేటాయించింది. అంటే ఇది తక్కువ బడ్జెట్ కేటాయించి విద్య అభివృద్ధి కావాలి, తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలి, కొత్త పడవలు కావాలి, కొత్త విద్యను కాదంటే అది సాధ్యం కాదు. విద్యను పాతాళంలోకి తొక్కే విధంగా సహజంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ సహజమరణం పొందేలా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రభుత్వం విద్యార్థులను కులాల వారిగా విభజించింది. ఇప్పటికే గురుకులాల పని ఉన్న విద్యార్థులకు
సాలిన 120,000 ఖర్చు పెడుతూ మరి ఇటువంటి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు సాలిన 12,000 ఎత్తున ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇది సహేతుకం కాదు, ప్రభుత్వం విచక్షణకు పాల్పడుతుంది. ప్రజాధనాన్ని సమానంగా పంపిణీ చేయాలి. ఇవి బడులు కావు, అవిమాత్రమే బడులు, అవిమాత్రమే ఫలితాలు ఇస్తారని చెప్పి ఇక్కడ పనిచేసే 109,000 ఉపాధ్యాయులను బదనాం చేసే పరిస్థితులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇంత విధ్వంసం జరుగుతున్నా, ఉపాధ్యాయుల వ్యతిరేక ప్రచారం వస్తున్నా ఇక్కడున్న ఎమ్మెల్సీలు ఏమాత్రం మాట్లాడలేదు. ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచి వాళ్ళు పాలక వర్గాల కండగాలు కప్పుకొని ఒక అనైతికతకు పాల్పడ్డారు. ఈరోజు ఉపాధ్యాయుల ఓట్లు అడిగే హక్కు ఏమాత్రం లేదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా జిల్లా ప్రజలకు చెప్తున్నాను, ఉపాధ్యాయులకు చెప్తున్నాను. కాబట్టి ఉపాధ్యాయ సోదరులారా, మన హక్కులు నెరవేరాలంటే, బడులు బాగ్గావాలంటే, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య అందాలంటే, మరికొంతకాలం బడులు కొనసాగాలి అంటే, బడులు సహజమనం పొందంటే, బడులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రావాలంటే, నిధులు మంజూరు కావాలంటే, డిఎస్సీలు రావాలంటే ప్రశ్నించే గొంతుకను శాసనమండలి పంపాలి. ఉపాధ్యాయ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిని శాసనమండలి పంపాలి. ఈ ప్రాంతాల్లో కొండలరెడ్డి, ఆ ప్రాంతాల్లో నర్సిరెడ్డి ఐక్య ఉద్యమాలకు పునాదులుగా నాంది పలికిన మరి గొప్ప మేధావులు, మరి పోరాటం చేసిన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కనుక మనం శాసనం పంపిస్తే మన గొంతుగా ఇక్కడ మాట్లాడతారు. మేము ఇక్కడ పోరాటం చేస్తుంటే మా పోరాటాలకు అనుగుణంగా శాసన మండలిలో మా షరతులకు అనుగుణంగా ఇక్కడ మాట్లాడతారని ఒక ఆలోచనతో ఈరోజు ఇద్దరి తరఫున మేము ప్రచారం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళు గెలిచిన తర్వాత ఎవరి దగ్గర మోకరిల్లరు, ఎక్కడ లొంగుబాటు ఉండదు, ఏ కండువాలు కప్పుకోరు. వీళ్ళు సహజంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తులు, సామాజిక ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తులు కాబట్టి అపారమైన అనుభవం, 35 సంవత్సరాల విద్యలో అనుభవం ఉన్న వ్యక్తులుగా మేము భరోసా ఇస్తున్న ఉపాధ్యాయులకు ఖచ్చితంగా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు కొండలరెడ్డి కేసు గెలిపించాలని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా, గౌరవ మీడియా ద్వారా జిల్లా జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులకు మేము పిలిపిస్తున్నాం.